अंदर की नमस्कार वेलकम टू किशोर टेक विजन यूट्यूब चैनल ईजीएस एनआईसी एमआईएस रिपोर्ट्स लो सर्च चेस्तू उंटे ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ నాకు కనబడిందండి. వెంటనే ఆ రిపోర్ట్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మరి ఏంటి ఆ రిపోర్ట్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆ రిపోర్ట్ లో లభిస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఎంతో కష్టపడి వీడియోలు తీస్తున్నాను, ప్రతి ఒక్క ఈజీ స్టాఫ్ నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. కావున ప్రతి ఒక్కరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ప్రతి వీడియోని చూడండి. అలాగే మీరు ఏవైనా సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. మీ యొక్క సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం. థాంక్యూ. ఇక వీడియో స్టార్ట్ చేస్తే యాజ్ యూజువల్ గా narega.nic.in వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. హోమ్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. రిపోర్ట్స్, క్యాప్చా కోడ్, వెరిఫై కోడ్, ఫైనాన్షియల్ ఇయర్, సెలెక్ట్ యువర్ స్టేట్, చాలా రిపోర్ట్లు డిస్ప్లే అవుతాయి. ఇక చూడండి R6 వర్క్ ప్రోగ్రెస్, లాస్ట్ చూస్తే R6.28 వర్క్ సైట్ ఫోటోగ్రాఫ్ అండ్ డ్రాయింగ్ రిపోర్ట్. మరి ఏంటి ఈ రిపోర్టు అంటే, సోషల్ ఆడిట్లో మనకు వర్క్ ఫైలింగ్ నిమిత్తము ప్రతి వర్క్ ఐడికి 3 స్టేజెస్ ఆఫ్ ఫొటోస్ మనము పెట్టాల్సి ఉంటుందండి. అలాగే సోషల్ ఆడిట్లో కూడా చూపించాల్సి ఉంటుంది. ఆ 3 స్టేజెస్ ఫొటోస్ మనకు ఇక్కడ అగుపిస్తాయి. అలాగే వర్క్ ఫైల్ నిమిత్తము డ్రాయింగ్ స్కెచ్ రిపోర్ట్ ఉంటుందండి, అది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక చూడండి ఈ రిపోర్ట్ మీద క్లిక్ ఇస్తున్నాను. ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది, డిస్ట్రిక్ సెలక్షన్ చేసుకోండి. ఏ స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ డెమో వీడియో పర్పస్ నేను ఒక మండలు ఒక పంచాయతీని సెలక్షన్ చేసుకొని ఈ వీడియో చేస్తాను. దయచేసి ఏమీ అనుకోవద్దు, ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే నాకు వెంటనే కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. ఇక బ్లాక్ సెలక్షన్ చేసుకుంటున్నాను, పంచాయతీ సెలక్షన్ చేసుకుంటున్నాను. ఇక చూడండి మనం పంచాయతీ సెలక్షన్ చేసుకోగానే ఆ పంచాయతీకి సంబంధించిన వర్క్ ఐడీలన్నీ డిస్ప్లే అవుతాయండి. నేను ఒక ఉదాహరణకు ఒక వర్క్ ఐడీ సెలక్షన్ చేసుకుని షో డీటెయిల్స్ అని క్లిక్ ఇస్తున్నాను. ఇక చూడండి వర్క్ కోడ్, వర్క్ నేమ్, స్టేటస్, వర్క్ సైట్ ఫోటో, బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్, టెక్నికల్ డ్రాయింగ్ స్కెచ్ అనేది కూడా ఉంటుందండి. అంటే ఈ రిపోర్ట్ ద్వారా మనము ఒక వర్క్ ఐడికి సంబంధించి స్టేటస్ తెలుసుకుంటాము, 3 స్టేజెస్ ఆఫ్ ఫొటోస్ను చెక్ చేసుకుంటాము, అలాగే టెక్నికల్ డ్రాయింగ్ ఆర్ స్కెచ్ని చూసుకుంటాము. ఇక చూడండి బిఫోర్ ఫోటో వ్యూ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ 3 స్టేజెస్ ఆఫ్ ఫొటోస్ ఉంటే 3 స్టేజెస్ ఆఫ్ ఫొటోస్కు వ్యూ అనే ఆప్షన్ వస్తుందండి. ఓకేనా, నేను ఉదాహరణకు ఒక బిఫోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక చూడండి బిఫోర్ ఫోటో, ఈ ఫోటోను మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఫోటో మీద రైట్ క్లిక్ కొట్టి సేవ్ ఇమేజ్ యాజ్ అని క్లిక్ ఇచ్చి ఆ వర్క్ ఐడి నెంబర్ ఎంత ఉంటుందో ఆ వర్క్ ఐడి నెంబర్ని ఇక్కడ మనం టైప్ చేసుకొని డెస్క్టాప్ మీద సేవ్ చేసేసుకోవచ్చండి ఈ విధంగా. లేదా దీని విధంగా బిఫోర్ అని కూడా పెట్టుకోవచ్చండి వర్క్ ఐడికి. ఓకేనా అండి, ఈ విధంగా మనము ఈ రిపోర్ట్ ద్వారా సోషల్ ఆడిట్ పర్పస్ 3 స్టేజెస్ ఆఫ్ ఫొటోస్ అండ్ టెక్నికల్ డ్రాయింగ్ ఆర్ స్కెచ్ ఫోటోను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఓకేనా అండి, ఈ వీడియో నిజంగా మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఏవైనా నాకు సలహాలు ఇవ్వదలుచుకుంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వగలరు. మీ యొక్క సపోర్ట్ ఉంటే నేను ఇంకా మరిన్ని బెటర్ వీడియోస్ తీసేదానికి ట్రై చేస్తానండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.